1953లో కర్నూలు రాజధానికి వచ్చింది. ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి దేశం అంతా. ఎవరికి రాజధాని వచ్చింది, ముందుకెళ్ళిపోయారు, అభివృద్ధి చెందారు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది, కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది, మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం. కింద మీద పడి 14 నుంచి 19 చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతో నిర్మించే దశలో ఉండగా, పరిస్థితులను అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 3 రాజధానులు తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు. అది బేసిక్గా కేంద్ర బిందు ఒక అభివృద్ధికి, ఒక రాష్ట్రానికి. ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని, ఒక రాజధాని రెండ కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి, దానికి మేము అందరం సహకరించాలి, సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష.